फ्रेंड्स आंध्र प्रदेश राजकीयालु चाला वेगंगा मारिपोतुन्नायि। प्रतिपक्ष अधिनायकुडु जैलुकु वेल्लिन तर्वात आ पार्टी नायकत्व बाध्यतलु भुजालकेत्तुकोवडानिकि लेदा नेत्तिगेत्तुकोवडानिकि ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో తనే దిక్కని భావిస్తున్నటువంటి జనసేన అధినేత మాత్రం తన ప్రసంగాల్లో తెలుగుదేశాన్ని తెలుగుదేశం భారాన్ని లేదా పొత్తు నిర్ణయం పూర్తిగా జరక్కపోయినా తెలుగుదేశం జనసేన కేంద్రం నడిపించే భారాన్ని తనే మోస్తున్నట్టుగా తన బాధ్యతను నెరవేరుస్తున్నట్టుగా ప్రజల ముందుకు విన్నపిస్తున్నారు। కానీ తరిగిపోతున్న తన ఇమేజ్ ని ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన కేంద్రం మధ్య కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు ఎవరు పైచేయిగా ముందుకు సాగాలి ఎన్నికల్లో ఎవరు మరి బాధ్యతలు తలకెత్తుకొని నిర్వహించాలి అన్న అంశాన్ని తీర్చుకోవడం విషయంలోనే ఘర్షణలు జరిగిపోతున్నాయి। ముఖ్యంగా తెర వెనుక రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయో తెలుసుకోలేనటువంటి అపరిపక్వ రాజకీయ నాయకుడు జనసేన అధిపతి ఆయన ఏదో పూలక వచ్చినట్టు ఊగిపోయి కేవలం వైసీపీని గాని వైసీపీ నాయకుల్ని గాని ఆ పార్టీ అధినేతని గాని నోటికొచ్చిన దుర్భాషలు మాట్లాడటమే రాజకీయమని అనుకుంటున్నట్టుగా ప్రజలకు నిర్ణయానికి వచ్చేసారు। ఎదుటి వాళ్ళని తిట్టిపోయటం ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం అనవసరపు ఆరోపణలు చేయటం విమర్శలు చేయటం బూతులు తిట్టడం ఇదే రాజకీయమని ఆయన భావిస్తున్నారు। ఇంతకు మించి రాజకీయం అంటే వేరే ఏం లేదన్నది ఆయన ఉద్దేశంలో ప్రజలకు కనపడుతున్నటువంటి అంశం। అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ తొట్రుపడకుండా ఆవేశపడకుండా తన ఎత్తుగడలు తన వ్యూహాలు పదును పెడుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి। రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలు కొందరి ప్రభావానికి లోనై కొంత అటు ఇటుగా మారేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఉంటే వాడిని చక్కదిద్దుకోవడం ఎట్లా? ఇలాంటి వ్యూహాలతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు। ఉదాహరణకి ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే ఇప్పుడు దాదాపు 4 జిల్లాలుగా మారింది ఆ జిల్లాల్లో ఎక్కువగా దాదాపు 2-3 దశాబ్దాల పాటు స్వాతంత్రానంతర కాలంలో క్షత్రియులు కాపులు ఈ రెండు సామాజిక వర్గాలు తమదే పైచేయిగా కొనసాగినటువంటి పరిస్థితి। అంటే అటు కాపులన్న అధికారంలో ఉండాలి ఇటు క్షత్రియులన్న అధికారంలో ఉండాలి। కానీ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఈ ఉభయ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి ఒకళ్ళకి ఎంపీ టికెట్ ఒకళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ప్రోత్సహించినటువంటి పరిస్థితి। ఆ తర్వాత కాలంలో చంద్రబాబు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ రంగమే మారిపోయింది। డబ్బున్నటువంటి వ్యక్తులు కార్పొరేట్ శక్తులకు లొంగిపోయే వ్యక్తులు కులాలకు మతాలకు ప్రాంతీయ తత్వానికి పునాది వేసి వాటన్నిటినీ బలంగా పాదుకొల్పే వ్యక్తులు వీరందరినీ ఇలాంటి వారందరినీ ఆయన పెంచి పోషించి ప్రోత్సహించారు।
తత్ఫలితంగా ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల్లో పెరుమార్పులు జరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒక కలయిక, సరికొత్త పెనుమార్పు రాజకీయాల్లో రాబోతోంది అనడానికి సంకేతాలు కనబడుతున్నాయి. రంగా మరణం తర్వాత అంత డైనమిక్గా ముందుకు సాగకపోయినా ఆ సామాజిక వర్గానికి లేదా బడుగు బలహీన వర్గాలకి నాయకుడిగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, లేకపోయినా ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉభయ గోదావరి జిల్లాలో గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి. ఆయన ఎవరికి సహకరించారు, ఎవరికి సహకరించలేదు, లేదా ఎవరికి మెయిల్ చేశారు, ఎవరికి అన్యాయం చేశారు, ఇలాంటి చర్చ ఆయన మీద పెద్దగా లేదు. ఆయన తనదైన శైలిలో అందరినీ కలుపుకుపోయే దృష్టితో మొదటి నుంచి కూడా తన రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు రాజకీయ వ్యూహ రచనలో భాగంగా ముద్రగడను పూర్తిగా పక్కన పెట్టి ఆయన సామాజిక వర్గం నుంచే సరికొత్తగా కొంతమందిని ప్రోత్సహించి రంగంలోకి తీసుకొచ్చి ముద్రగడ ఇమేజ్ని పూర్తిగా తుడిచేయటానికి ప్రయత్నాలు జరిగాయి. తత్ఫలితంగా కొంతకాలం తెరమరుగైనటువంటి ముద్రగడ పద్మనాభం తర్వాత కాలంలో ఆయన పండదండల కోసం వచ్చిన కార్యకర్తల కోసం నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. ఇప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు అని అనుకున్నా నిజానికి కకావికలమైపోయి చెల్లాచెదురైనటువంటి కాపు సామాజిక వర్గానికి సరైన దశ దిశ నిర్దేశం లేనటువంటి పరిస్థితుల్లో ముద్రగడ లాంటి నాయకుల్ని ప్రోత్సహించాలి, వారి సూచనలు సలహాలు తీసుకోవాలని భావించిన జగన్మోహన్ రెడ్డి ఆయనతో మంత్రాలు చెరబోతున్నారు. కొద్ది రోజుల్లోనే, ఈ వారంలోనే ముద్రగడతో మంత్రాలు పూర్తయి ముద్రగడ వైసీపీలోకి రానున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో 3 దశాబ్దాలుగా దాదాపు 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం జెండా మోస్తూ తెలుగుదేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 4-5 సార్లు ఓటమిని చవి చూసిన ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ తెలుగుదేశం కోసం నిలబడ్డ సతీష్ రెడ్డి, ఆయన గత 7 కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇందుకు కారణం ఆయన వైసీపీ రాజకీయాలతో లేదా వైసీపీ నాయకులతో అంతర్గత మంతనాలు సాగిస్తున్నారు, సంబంధ బాంధవ్యాలు నెలకొల్పారు అంటూ చిట్టినాయుడు తన తండ్రికి అనేక రకాల ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఆయన పెద్దరాయుడు సతీష్ రెడ్డిని దూరం పెట్టారు, బీటెక్ రవిని ప్రోత్సహిస్తూ వచ్చారు. సతీష్ రెడ్డికి సమాంతరంగా బీటెక్ రవిని ఎదిగేలా చేశారు, పదవులు ఇస్తూ ప్రోత్సహించారు. తత్ఫలితంగా కడప జిల్లాలో పుదివెందుల ప్రాంతంలో సతీష్ రెడ్డి పూర్తిగా మైనస్ అయిపోయారు. అసలు ఆయనని నాయకుడిగా గుర్తించే పరిస్థితి లేనప్పుడు విసిగి వేసారిపోయిన సతీష్ రెడ్డి 30 సంవత్సరాల పాటు పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన సతీష్ రెడ్డి
ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో చేరబోతున్నారు. నిజానికి సతీష్ రెడ్డి బలమైన నాయకుడే కాదనలేము. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మీదే పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి, ఒకసారిగా 3-4 సార్లు. అలాగే ఆయన విజయలక్ష్మి గారి మీద పోటీ చేశారు, వైఎస్ వివేకానంద రెడ్డి మీద పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశారు. ఇంతమంది మీద పోటీ చేసి ఆ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపి తెలుగుదేశం కోసం అహర్నిశలో కృషి చేస్తే చివరికి ఆయనకి దక్కింది పార్టీని వెన్నుపోటు పడుస్తున్నాడు లేదా పార్టీకి గోతులు తవ్వుతున్నాడు. ఇలాంటి చెప్పుడు మాటల వల్ల చంద్రబాబు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఆయన వైసీపీలోకి రాబోతున్నారు. అంటే మనం ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ఇలాంటి కొంతమంది కీలక నాయకుల చేరికల వల్ల నిస్సందేహంగా వైసీపీ బలపడబోతుంది. 2019 నాటికి ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు. కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యంగా చాలా రకాల పరిస్థితుల వైరుధ్యం వల్ల, అంతర్గత పోరాటాల వల్ల కీలకమైనటువంటి నాయకులు, వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు వైసీపీ పంచలు చేరడానికి సుముఖంగా ఉన్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి ఉత్సుకత చూపిస్తున్నాయి, ఉత్సాహం చూపిస్తున్నాయి. తత్ఫలితంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడానికి ఇలాంటి వారందరినీ వెన్ను తట్టి ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అలాంటిదే జరిగితే మరికొన్ని కీలకమైన చేరికలు ఉండబోతున్నాయి. వారందరూ కూడా టీడీపీలోనే కాదు మిగతా పార్టీల నుంచి కూడా వైసీపీలో చేరబోతున్నారు. ఆ కీలకమైన వ్యక్తుల చేరిక వల్ల వైసీపీ మరింత బలపడిపోతుందన్న వార్తలు వినబడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది.